గుడి క్లోజ్ చేసేసి సార్. మున్నా ఇంకా బయటికి రాలేదు. హీఈస్ ఇన్సైడ్ సార్. మున్నా తమ్ముడున్నాడట. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. పర్వాలేదు, రా దుర్గా. నో, ఐ విల్ వెయిట్ హియర్. ఓకే. సెలవు సార్, దేవి మేడం వచ్చారు. సెలవు సార్ కూడా వచ్చారా? అవును. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఏరా, ఎలా ఉన్నాడు మీ తమ్ముడు? బాగానే ఉన్నాడు సార్. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను. కూర్చోండి సార్. హాయ్ సూర్య. హాయ్. హౌ ఆర్ థింగ్స్? గుడ్. అలీన్ చూసొస్తాను. ఒక్క నిమిషం. మున్నా గారు ముంబై వెళ్ళారని అలీకి తెలియదు. ఇక్కడే ఉన్నారనుకుంటున్నాడు. ఎలా ఉన్నావు? మున్నా గారా, ఇంతసేపు నాతోనే ఉన్నారు, ఇప్పుడే కొంచెం పని ఉండి వెళ్ళారు. నీకోసం సూర్య కూడా వచ్చాడుగా. హ్యాపీయేనా? వెళ్ళనా, లేట్ అయింది, మళ్ళీ రేపు పొద్దున వస్తాను. బాయ్ అలీ. బాయ్ సూర్య. బాయ్. 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 లేవన్ సార్, ఇక మేము బయలుదేరాలా?
ఎరా, ఇంకా నిద్రపోలేదా? మున్నా కోసమా? ఇంకా రాలేదురా, వస్తాడు, నువ్వు పడుకో. ఫోన్ కావాలా? ఏంట్రా అన్నా? అలి, చాలా రోజులు అయిపోయినట్లుందిరా ఆ పిలుపు విని. ఎడున్నావు అన్నా? కొంచెం పనుంది. పొద్దున్నుంచి కనపడలే, రా అన్నా, చూడాలి. వచ్చేస్తానరా, నిద్రపో. జల్దీ రా అన్నా. వస్తాను. బాయ్ అన్నా. మున్నా, స్పృహోచ్చకి ఇదే మొదటిసారి మాట్లాడుతున్నాడ్రా, అది నీతో. వాడన్న మొదటి పదం అన్నా విన్నావా? బాయ్. వాడు చచ్చిపోతాడనుకున్నాను, బతికాడు. నాతో మాట్లాడాడు, చాలా సంతోషంగా ఉంది. వాడికి స్పృహ వచ్చి నా చెయ్యి పట్టుకున్నప్పుడే థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎవరికో తెలీదు, కానీ చెప్పాలనిపించింది. ఇప్పుడు అనిపిస్తోంది, నీకే అనుకుంటా. నువ్వు ఉన్నావా లేవో కూడా నాకు తెలీదు, కానీ నీకే అనుకుంటా. క్షేమంగా ఉంచినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Oh.
రాకండి, గుర్తు రాకండి. నేను అల్లి కోసం ఎంత బాధపడ్డానో ఆవిడ అంతే, ఆయన చనిపోతే అంతే బాధపడుతుంది, ఎవరైనా అంతే. నేనైనా డీజీ భార్య అయినా ఎవరైనా తన వాళ్ళని ఇంత దారుణంగా పోగొట్టుకుంటే నరకం చూస్తాం. మరి నేను ఆయన ప్రాణాలు తీయడం నో నో, ఇది తప్పు. కనీసం వాళ్ళు చెడ్డవాళ్ళైనా వేరే, ఆవిడ మంచిది, ఆయన కూడా మంచివాడు. నేను ఆయన్ని చంపడం తప్పు. హాస్పిటల్లోనే నాకు ఈ మాట తెలిసింది, అందుకే ఆ రోజు నాకు ఆ కళ నేను అర్థం చేసుకోలేదు. అందుకే ఆవిడ మళ్ళీ ఎదురుపడింది, నేను చేస్తున్నది తప్పు అని నాకు అర్థం కావడానికి. నేను ఈ పని చెయ్యకూడదు, ఇది తప్పు. मुझे माफ करना भाई. किस लिए? बस मुझे माफ करना. ఏమైంది మున్నా, సరిగ్గా చెప్పు. నేను చంపలేను భావి, ఆ డీజీని చంపలేను. మీకు మాటిచ్చాను, నిలబెట్టుకోవడానికి చాలా ట్రై చేశాను, అతని మీద అటాక్ కూడా ప్లాన్ చేశాను, కానీ ఆఖరి నిమిషంలో నా వల్ల కావటం లేదు. చెప్పాను కదా మారిన ఆశ నహి అని, నాకు తెలుసు నువ్వు చంపలేవు అని, అందుకే నేను నిన్ను అడగలేదు. నువ్వే చేస్తానన్నావు, ఖైర్ చోడ్ దే మున్నా, మే దేఖ్ లూంగా, తు యే సబ్ భూల్ జా. నీతో రేపు పొద్దున మాట్లాడతాను, అబ్ సోజా.
మే అవుంగా బాయ్, నేను వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడతాను. నీకోసం ఇంత కలం ఆగాను మొన్న. నువ్వు ఈ పని చేస్తావని లేదంటే ఎప్పుడూ ఆర్కని ఖతం చేసేవాడిని. నాకు స్పృహ రాగానే వాడి ప్రాణాలు పోయేవి. కోయ్ బాత్ నై, ఇప్పుడు నేను చూసుకుంటాను. ఆర్కని నేనే ఖతం చేస్తాను. ఎక్కడున్నావు? గుడికి 5 కిలోమీటర్ల దూరంలో వెయిట్ చేస్తున్నాను బాయ్. నువ్వు వెంటనే గుడి దగ్గరకు వచ్చాయి. ఇప్పుడేనా బాయ్? పొద్దున్నన్నారు కదా. ఇప్పుడే వెంటనే. టీకే బాయ్, వస్తున్నాను. బోలో శివాల్కర్. హీస్ నాట్ హియర్.